Thank you so much. Thank you. Thank you, Andy. Chala Sandosh Mimalandra Choto. Rebel Tarvata direction Chaitam Kudar Ledu. So, ee Chandramukhi Mulinga Mimal Choto, Chala Sandosh. Me Gurunchi, Pudu, me Arpugani, me Navugani, heroines, we Landra encourages, then you choose up Nako, okay, Mata Chapal and Pistundi. ఇంట్లో మనకి చెల్లైనా తమ్ముడైనా పెద్ద అయిన తర్వాత మా అన్నయ్య నన్ను బాగా చూసుకుంటారు లేదంటే పక్కన ఇంటి వాళ్ళ దగ్గర చెప్తారు మనం ఇంటి వాళ్ళు మా అబ్బాయి పెద్ద అయిన తర్వాత నన్ను ఎంత చూసుకుంటారు చూసుకుంటాను నేను తర్వాత మన అమ్మాయినా కూడా ఏదో ఒకటి ఎదురు చూస్తారు కానీ ఏమి ఎదురు చూడకుండా ఇంత ప్రేమ ఏంటి సార్ మీరు మీరు డబ్బులు ఇస్తున్నారు మీరు మీరు కష్టపడి డబ్బుని తీసుకెళ్ళి టికెట్ తీసుకొని మీ డబ్బులతోనే టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ మమ్మల్ని చూసిన వెంటనే ఈ ప్రేమకి ఏం చెప్పాలి మేము ఈ ప్రేమకి ఒకే ఒకటి మాత్రం చెప్పాలి దేవుడి చూడలేదు నేను ఈ ప్రేమకి పేరే దేవుడు అంటాను నేను మీరందరూ నాకు దొరికింది నాకు చాలా లైఫ్లో చాలా లక్ నాకు సో ఇది నా ఫ్యాన్స్ మాత్రం కాదు ఇది నేను డ్యాన్స్ మాస్టర్గా చేసిన అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్స్గా ఉన్నారు సో అందరి హీరోలకి నేను చేసిన డ్యాన్స్ మాస్టర్గా చేసిన అందరి హీరోలకి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ నేను చేసిన ఈ చంద్రముఖి టూ ఫిలం ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి చెప్పాలి ఎందుకంటే ఆయన పిక్చర్లో నేను యాక్ట్ చేయటం అన్నదే నాకు పెద్ద లక్ తర్వాత సెకండ్ వాసు గారి దగ్గర నేను వెళ్ళి స్క్రిప్ట్ విన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ చెప్పేప్పుడు నాకు ఏంట్రా ఫస్ట్ పార్ట్లో అన్నీ ఫినిష్ చేసేసారు ఫోటో వెళ్ళిపోయింది ఏంటి స్క్రిప్ట్ ఎలా చెప్తారని నేను మీరు ఇప్పుడు పిక్చర్ చూడటానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో నేను కూడా సబ్జెక్ట్ విన్నప్పుడు అంత ఇంట్రెస్ట్గా నేను విన్నాను సబ్జెక్ట్ విన్న తర్వాత చాలా భయం వేసింది చాలా పెద్ద వర్క్ మన దగ్గర ఇస్తున్నారు నమ్ముకుని ఇస్తున్నారు ఇది బాగా చేయాలని ఫస్ట్ నేను ఫోన్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి అన్నయ్య ఇలా వాసు గారు ఇలా ఒక స్క్రిప్ట్ చెప్పారు చంద్రముఖి టూ నేను చేస్తున్నాను చెయ్యవచ్చా అని అడిగాను ఫస్ట్ ఆయన చెప్పింది ఆల్ ది బెస్ట్ అన్నారు నా గురుగారిని నేను మొక్కుంటాను ఎప్పుడు ఫోన్ చేసినా ఆల్ ది బెస్ట్ చెప్తారు గాడ్ బ్లెస్ యూ అంటారు ఈ పిక్చర్కి నా గురుగారిని మొక్కుంటాను అన్నారు సో నా లైఫ్లో నేను ఒక ముగ్గురికి ఎప్పుడు మర్చిపోను ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లేదంటే నేను ఈ స్టేజ్లో నిలిచేవాడిని కాదు అలాగే మీ ప్రేమ నాకు వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగా నేను డైరెక్షన్ చేస్తున్నానంటే దానికి నాగార్జున బాబుని నేను ఎప్పుడు మర్చిపోను సో ఈ టైంలో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత ఈ పిక్చర్ కిరవాణి గారు మ్యూజిక్లో చేయటం అనేది చాలా లక్ మా పిక్చర్ జరుగుతున్నప్పుడే ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది సో మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సో ఒక లక్కీగా ఫీల్ అయ్యాం అలాగే ఈ పిక్చర్ కూడా ఆస్కార్ ఫిల్మ్ రేంజ్కి ఈ పిక్చర్ కూడా వెళ్ళాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను ఆయన దగ్గర నాకు నచ్చింది ఆయన చూసిన తర్వాత నేను ఒకటే ఒకటి నేర్చుకున్నాను కొంతమందికి అన్ని విషయాలు తెలుసు కానీ ఆయన మ్యూజిక్ తప్పితే వేరే ఏం తెలీదు సో ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఆయన అన్ని మ్యూజిక్లోనే ఉంటారు సార్ మీ మ్యూజిక్లో నేను చేసింది చాలా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వాసు గారి గురించి చెప్పాలి నేను గ్రూప్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు కూడా ఆయన డైరెక్టర్ నేను డ్యాన్స్ అసిస్టెంట్ అయినప్పుడు కూడా డైరెక్టర్ హీరో అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ అయినప్పుడు ఇప్పుడు చంద్రముఖి టూలో నేను హీరోగా చేస్తున్నాను ఇంకా కొంచెం వదిలితే నా అబ్బాయి పెద్ద అయిన తర్వాత కూడా ఆయనే డైరెక్టర్గా ఉంటారేమో సో ఆయన ఈ ఏజ్లో ఆయన ఇంత పెద్ద ఫిల్మ్ని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుని ఒక స్క్రిప్ట్ మొదలు పెడితే ఎండ్ దాకా వెళ్ళి చేసేస్తారు సో చెప్తారు స్క్రిప్ట్ తర్వాత ఆయనకి నాకు ఈ పిక్చర్లో చాలా టఫెస్ట్ జాబ్ ఏంటంటే నా బాడీలో చిరంజీవి గారు ఉంటారు రజనీ గారు ఇద్దరు ఉంటారు స్టైల్లో
ఎందుకంటే చిరంజీవి గారిని చూసి డ్యాన్స్ నేర్చుకున్నాం, రజనీ గారిని చూసి స్టైల్ నేర్చుకున్నాం. బయట తీయాలంటే చాలా కష్టం. ఒక సీన్ ఇచ్చేప్పుడు వాసు గారు రజనీకాంత్ ఒక వాక్ చేసి రావాలన్నారు. నేను వాక్ చేసుకుని వచ్చి నించున్నాను. నించిన తర్వాత అక్కడ నుంచి మానిటర్ నుంచి, మాస్టర్ దీంట్లో రజనీ సార్ లైట్గా తెలుస్తున్నారు, అది లేకుండా చేస్తే బాగుంటుందని. సరే సార్, మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేశాను. ఒక 10 సార్లు చేస్తే ఆయనకి ఎక్కడో ఆయన వస్తున్నారు. ఆ వాక్లో అలా వచ్చిన తర్వాత ఆ స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో అది ఎక్కడో వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే, సరే మనకు రావట్లేదు కదా, వాసు గారిని పిలుద్దాం సార్, మీరు వచ్చి చేయండి సార్, నాకు తెలియట్లేదు సార్, మీరు రండి సార్ అన్నాను. ఆయన అక్కడ నుంచి వచ్చి వాక్ చేసి వచ్చి ఆగారు. నేను మెల్లగా అతన్ని చూశాను. ఏంటమ్మా అన్నారు. లేదు, మీరు వాక్ చేస్తే కూడా రజనీ గారు వాక్ చేసేలాగానే ఉంది సార్, ఎందుకంటే నాకన్నా ఎక్కువ పిక్చర్ ఆయన చేశారు రజనీ గారితో. సో రజనీ గారిని నా బాడీలోంచి తీసి చేయటమే ఆయనకి చాలా పెద్ద కష్టం. సో ఈ పిక్చర్ వేటయ్యన్ డ్రెస్ వేసుకున్న వెంటనే అద్దం ముందు నించుంటే రజనీ గారే కనిపించారు నాకు. సో ఇది ఆయన్ని ఎలా బయట తీయాలి, సరే ఆయనకే ఫోన్ చేసేదాన్ని ఫోన్ చేసి, అనే నాకు భయంగా ఉంది, ఏదైనా ఒక మ్యాజిక్, నాకు బ్లెస్సింగ్ కావాలి అన్నాను. ఆయన ఒకే ఒక మాట చెప్పారు, ఎక్కువ పైకి వెళ్ళొద్దు, ఎక్కువ పైకి చేయొద్దు, దిగవద్దు, మధ్యలో కొట్టు అన్నారు. సో ఆ మధ్య రేంజ్లో భయపడి ఏదో ఒకటి చేశాను నేను. మీరు అందుకు నచ్చుద్దు అనుకుంటాను. సో ఈ పిక్చర్లో లైకా ప్రొడక్షన్స్, నేను అనుకోలేని కొన్ని విషయం జరిగింది. ఈ పిక్చర్ నేను యాక్ట్ చేయటం, డబ్బులు తీసుకోవటం, ఆయన ఇంత పెద్ద బ్యానర్లో చేయటం, సుభాష్ గారితో వర్క్ చేయటం అన్నీ హ్యాపీ. తర్వాత తమిళ కుమారన్ సార్, వాళ్ళ టీమ్కి మొత్తం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను తమిళంలో ఈ పిక్చర్ ఆడియో రిలీజ్ చేసేప్పుడు నా ఫిజికల్ ఛాలెంజ్డ్ పిల్లలు డ్యాన్స్ చేసింది చూసి ఆయన వచ్చి 1 crore ఆయన డొనేట్ చేశారు. సో లైకా ప్రొడక్షన్స్కి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన 1 crore ఇచ్చిన వెంటనే మనం వంతుకు ఏదో చేయాలి కదా. నేను ఒక ఫిజికల్ ఛాలెంజ్ పిల్లల కోసం బిల్డింగ్ కట్టిస్తున్నాను. ఇదన్నీ నా డబ్బులు కాదు. ఏదో నేనేదో చేస్తున్నాను. ఒక 10 ఇయర్స్ ముందు నేను చేస్తున్నాను అనుకున్నాను, ఇది నా చేయట్లేదు. మీ డబ్బులు థియేటర్కి వస్తుంది, థియేటర్ నుంచి ఎగ్జిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ నుంచి నా డబ్బులు నా ప్యాకెట్కి వస్తున్నాయి. ఆ డబ్బు ఇదన్నీ మీ డబ్బులే. సో మీ అందరికీ ఎప్పుడు నేను కృతజ్ఞతలు ఉంటాను. తర్వాత కంగనా మేడం గురించి చెప్పాలి. ఇప్పుడు కంగనా మేడం వచ్చి, ఇప్పుడు మీరు హీరోవా ఉంటే, ఎవరన్నా అందరూ మీరు హీరోలే, మీరు కంగనా మేడంతో యాక్ట్ చేయబోతున్నానంటే ఒక ఖుషి వస్తుంది కదా, ఒక డ్రీమ్ వస్తుంది కదా. సో నేను కూడా అలాగే కంగనా మేడం నాతో యాక్ట్ చేస్తున్నాను వాసు గారు చెప్పేప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ కంగనా మేడంతో మనం ఓ అలా అనుకున్నాను. సరే ఫస్ట్ రోజు వెయిట్ చేస్తున్నాను నేను, మేడం వస్తున్నారు, ఎలా ఉంటుంది ఆ వాక్, ఎలా ఉంటుంది, ఎలా వచ్చి మాట్లాడతారు ఏంటిని ఈగర్గా వెయిట్ చేసి నించుంటున్నాను. మేడం ఫ్రేమ్ ఎంటర్ అయ్యేప్పుడే పక్కన 5-6 gunmen ఇలా వస్తున్నారు. నాకు ఏంటో వెళ్ళి మాట్లాడదాను, ఫస్ట్ డే వెళ్ళి మాట్లాడదాను వెళ్ళినప్పుడు ఈ గన్మెన్ గొడవలు ఏంటంటే, మేడం అయినా నవ్వుతారు కానీ గన్మెన్లు నవ్వరు. వాళ్ళకి రీరే కడిగేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు నా దగ్గర ఫోటో తీసుకుంటారు, అన్నీ ఓకే. నేను మాట్లాడే ఇంగ్లీష్ మనకు ఇంగ్లీష్ కొంచెం చాలా అలాగనే, మనం మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కాకుండా మేడం ఏదో చూపించింది అనుకో, వాళ్ళు గన్ను నా దగ్గర తిప్పేశారంటే ఏదో కష్టపడి పైకి వచ్చి ఈ స్టేజ్లో నించున్నాం పోతాం కదా. సరే సైలెంట్గా ఉన్నాను. తర్వాత కొద్దిగా కంగనా మేడం దగ్గర నేను చాలా క్లోజ్ అయ్యి మేడం చాలా చిన్నపిల్లలాగా ఉంది. అలాగే మహిమ, మీ మహిమ మహిమ గారు, మీరు ఇక్కడ ఎలక్షన్లో నించుంటే ఓటు బాగా పడతాయంటే. సో మహిమ దగ్గర ఏంటంటే, నేను షూటింగ్ స్పాట్లో అలా వాక్ చేసుకుని వెళ్తే ఒక సౌండ్, నేను వెళ్తే ఆగిపోతాయి సౌండ్, ఆగిపోతాయి. నేనంటే ఏంటమ్మా అంట, సింగింగ్ అంటారు.
సింగింగ్ ఎస్, పాడము ఒక పాట నాకు వద్దండి, నిలిపోద్ది. ఈ పాట ఎప్పుడైనా ఒకసారైనా వినాలి వినాలి అని చెప్పేసి అక్కడ ఆడియో రిలీజ్ జరిగేప్పుడు పాడమని చెప్పాను. నేను అనుకున్నాను ఇది బాత్రూమ్ సింగర్ లాగానే ఉంటుంది. సో చాలా బిల్డప్ ఇస్తుంది, చాలా బ్యాడ్గా ఉంటుందని అనుకున్నాను, కానీ సాంగ్ విన్నవన్నీ నేను కూడా పడిపోయాను ఆ సాంగ్లో. సో నాతోటి వర్క్ చేసిన అన్ని టెక్నీ టైం లేదు, నాతోటి వర్క్ చేసిన అన్ని అందరు టెక్నీషియన్స్కి, తర్వాత నాతోటి వర్క్ చేసిన అందరు ఆర్టిస్టులకి, వడివెల్లన్న, రాధికా మేడం, సో పేరు ఏమన్నా మర్చిపోతుంటే తప్పుగా అనుకోవద్దు, అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి నేను చేసిన డ్యాన్స్ మాస్టర్గా వర్క్ చేసిన అందరు హీరోలకి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.